వెల్కమ్ బ్యాక్ ఏఆర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అన్నట్టు. ఏంటా వీడియో అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది కదా ఫుడ్ కాంపిటీషన్ అనేది, ఫుడ్ ఛాలెంజ్ అనేది. సో మన ఛానల్లో ఎందుకు తీయకూడదు అనేసి నేను కూడా ఈరోజు ప్లాన్ చేశాను. జస్ట్ అలా ఇంట్లో చేసిన ఒక ఐటమ్ని జస్ట్ పిల్లలతోటి మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ ఫుడ్ ఛాలెంజ్ అనేది వీడియో అనేది తీద్దాం అనుకుంటున్నాము. సో వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం వీడియో. అయితే నేను వీడియో కోసం చేసిన రెసిపీ అండ్ ఏంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో నేను వచ్చేసి ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ చేశానండి, ఎగ్ రైస్. ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరూ పార్టిసిపెంట్ చేస్తారంట. చేస్తారా? అయితే సో ఈ బౌల్ తోటి, వన్ బౌల్ ఇది, ఈ బౌల్ తోటి పెట్టేస్తానండి. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. వాళ్ళు ప్లేట్ తోటి అయితే రెడీగా ఉన్నారు. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛాలెంజ్ అంటే ఒక ఛాలెంజింగ్ ఉండాలి కదా, ఫుడ్లో ఎవరు గెలిస్తే ఛాలెంజ్ ఏంటి? ఒకరోజు మొత్తం వాళ్ళ మాట గట్టిగా, ఒకరోజు మొత్తం వాళ్ళ మాట గెలిచిన వాళ్ళు. ఓకే, ఓడిపోయిన వాళ్ళంట గెలిచిన వాళ్ళు ఒకరోజు మొత్తం ఏం చెప్తే అదే చేయాలంట. సో మనం వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. రోజు ఛాలెంజ్ పెట్టారు చిన్నగాడికి, చాలా ఫాస్ట్గా తింటున్నాడు, రోజు కంటే ఎక్కువగా తింటున్నాడు చిన్నగాడు. కలిసిన చాలా సీరియస్గా తీసుకున్నాడు ఛాలెంజ్ అయితే. ఎలా అనిపించింది ఈ వీడియో? నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుడ్ ఛాలెంజ్ వీడియో కోసం అని కాదు,
నాకు పిల్లలు వచ్చేసి కంప్లీట్గా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇలా ఫుడ్ తినడం అయితే నాకు బాగా అనిపించింది. మా చిన్నోడైతే అస్సలు తినడండి, నిజంగా చెప్తున్నాను, వాడు అన్నం తినాలి అంటే ఒక యుద్ధమే జరగాలి, అస్సలు అయిపోదు. మళ్ళీ టీవీ పెట్టాలి, అందులో సెల్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. పిల్లలు ఇద్దరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నేను ఇలా తీద్దాం అనుకుంటున్నారా ఏమంటారు అనగానే, ఓకే మమ్మీ మేము పార్టిసిపేట్ చేస్తాము అనేసి చాలా ఎగ్జైట్మెంట్గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళకి ఇష్టమైన రెసిపీ చేసి పెట్టడం వల్ల బాగా అనిపించింది. ఇది బెస్ట్ టిప్ అండి. ఇది Don't waste your time, eat fast. Thank you.
love the